హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఏంటంటే మేము కొమరవెల్లి మల్లన్న దేవుని దగ్గరికి వెళ్ళాము. అక్కడ బోనాలు, దర్శనం, రూమ్లు ఎలా ఉంటాయి అనేవి అన్నీ క్లియర్గా చూపిస్తాను. బోనాలు ఎలా చేస్తాము మేము అనేది కూడా క్లియర్గా ఉంటుందన్నమాట. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. కనిపిస్తుంది కదా ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం అని, ఇందులోనే రూమ్స్ ఉంటాయన్నమాట. దీంట్లోనే ఉన్నాం మేము. నిత్యాన్న సత్రం అంటే రోజు ఫుడ్ ఏమీ పెట్టరు, ఓన్లీ వైశ్యాస్కి మాత్రమే పెడతారనమాట. కుమ్మట్ వాళ్ళకి, మిగతా వాళ్ళకి ఏమీ ఉండదు. నార్మల్గా రూమ్స్ రెంట్కి కావాలనుకుంటే ఇస్తారు అంతే. సో దీంట్లో రకరకాల రూమ్స్ ఉంటాయి, రేంజెస్. కింద ఉండేవన్నీ 1000 రూపీస్వి ఉంటాయి, పైన 1500 అండ్ 2000 రెండు రకాల రూమ్స్ ఉంటాయన్నమాట. ఇదేమో 1500 రూమ్, 1500 రూమ్, 2000 రూమ్ సేమ్గా ఉంటాయి. ఇది 2000 రూమ్. చేంజ్ ఏంటంటే ఏసీ అండ్ గీజర్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట 2000 రూమ్లో. కొన్ని ప్లేస్లలో ఏంటంటే గీజర్ ఉంటుంది కానీ గోరువెచ్చని నీళ్ళే వస్తూ ఉంటాయి కదా, ఇక్కడ మాత్రం అలా కాదు, చాలా వేడిగా వచ్చాయి, బాగా అనిపించింది. బాత్రూమ్లు కూడా చాలా నీట్గానే ఉన్నాయి, రూమ్ కూడా నీట్గా బాగుంది. చూసారు కదా పెద్ద గీజర్, వెంట వెంటనే చేస్తూ ఉన్నా కూడా వేడి నీళ్ళు వచ్చాయి మాకు. ఇటు సైడ్ బోనాలు పెట్టే ప్లేస్ అన్నమాట, అక్కడ క్లీన్ చేసి పెట్టాము. బోనాల కోసం అండ్ మధ్యాహ్నం లంచ్ చేయడానికి దర్శనం అయిన తర్వాత వంట చేస్తున్నారు. ఫిఫ్టీన్ హండ్రెడ్ రూమ్, 2000 రూమ్ సేమ్ ఉన్నాయని చెప్పాను కదా, ఇది 1500 రూమ్. రైస్ కుక్కర్ తెచ్చుకున్నాము, ఇందులోనే పప్పు, చిక్కుడుగాయ, రైస్ అన్నీ ఇందులోనే ఉడకబెట్టామన్నమాట. ఒకవేళ తెచ్చుకోకపోయినా కూడా రెంట్కి ఇక్కడ సిలిండర్ దొరుకుతుందన్నమాట. సిలిండర్ పైన చిన్నగా ఇలా పెట్టడానికి ఉండి దానిపైనే వండుకోవడానికి ఉంటుంది కదా, అలాంటి సిలిండర్స్ దొరుకుతాయి. సో వాటిని రెంట్కి తెచ్చుకోవచ్చు, 1 అవర్కి 70 రూపీస్. చూసారు కదా ఇదే అది, 1 అవర్కి 70 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ ఇలాంటి సంఘం లాంటి వాటిల్లో కాకుండా వేరే దగ్గర మనకి పొయ్యి పెట్టుకొని కట్టెలు పెట్టుకొని వండుకోవడానికి కూడా ఉంటాయన్నమాట రూమ్స్. అలా కూడా కొన్ని రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. సో అలాంటి వాటిల్లో అయితే పొయ్యి మీద వండాలనుకుంటే కనుక కట్టెలు కూడా అమ్ముతారు. ఇక్కడ కర్రీస్ అయిపోయాయి, ఇప్పుడు బోనాలు వండుతున్నారు అన్నమాట. ఇదేమో ఉప్మాది, పిల్లలు ఇంకా కొందరు పెద్దలు కూడా తింటారు కదా, సో అందులో చేశారనమాట, తినేసారు కొంతమంది. మేమైతే ఉపవాసమే ఉంటాము. సో ఒక దాంట్లో స్వీట్ అన్నం, ఇంకొక దాంట్లో పసుపు అన్నం వండాలి, అండ్ ఇంకొక బోనంలో ఇలా చారు కలిపి పెట్టాలి. ఇంకొక దాంట్లో ఏమో 5 టైప్స్ ఆఫ్ కూరగాయలు వేసి వండాలి. అందులో గుమ్మడికాయ మాత్రం ఖచ్చితంగా ఉండాలి, గుమ్మడికాయ, వంకాయ, టమాటో, పచ్చిమిర్చి, చిక్కుడుగాయ, ఇలా 5 టైప్స్ ఆఫ్ కూరగాయలు వేసి కొంచెం ఉప్పు వేసి అలాగే ఉడకబెడతారు. ఆయిల్ అలాంటివి ఏమీ వేయరన్నమాట. సో అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత ఇలా పసుపు పెట్టి బొట్లతో ఈ బోనాలను పూయిస్తారు. స్వీట్ అన్నం పైన చారుది, ఇంకా పసుపు అన్నం పైన కర్రీది పెట్టేస్తారు. వీటికి తోరణాలు, పూలదండలు కట్టి అలంకరిస్తారు. మల్లన్న దేవునికి బోనం సమర్పించి పట్నం వేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ నమ్మకం అన్నమాట. ఇప్పుడు కొమరవెల్లి స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం కొమరయ్య అనే ఒక వ్యక్తి ఇంద్రకీలాద్రి అనే ఒక కొండపైకి పశువులను మేపడానికి రోజూ వెళ్తుండేవాడంట. అయితే ఒకరోజు ఒక విగ్రహం కనిపించిందంట. ఆ విగ్రహం రోజు చూసి దండం పెట్టుకొని
పశువులను మేపి వెళ్తూ ఉండేవాడట. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఆ విగ్రహం కనిపించలేదంట. అయితే ఆ కొమరయ్య అనే వ్యక్తి పుట్టమన్ను సహాయంతో ఇంతకుముందు విగ్రహం ఎలా ఉండేదో అచ్చం అలాగే విగ్రహం తయారు చేశాడట. సో ఇప్పుడు ఉన్నది కూడా మట్టి విగ్రహం అన్నమాట. కొన్ని వందల సంవత్సరాలు అయింది అది తయారు చేసి, అయినా కూడా అలాగే ఉంది. సో ఇప్పుడు పూజలు అందుకుంటున్న విగ్రహం కూడా అదే అన్నమాట. కొమరయ్య అనే వ్యక్తి చేశాడు కాబట్టి ఇక్కడ ప్రదేశానికి ఆయన పేరు మీద కొమరవెల్లి మల్లన్న దేవుడు అని పేరు వచ్చిందన్నమాట. సో బోనాలు ప్రిపేర్ అయిపోయాయి. కింద ఇస్తారేసి దానిపైన బియ్యం పోసి అవి పెట్టేస్తారు బోనాలు. ఇలా డమరకం వాయిస్తూ పట్నం వేస్తారన్నమాట ఒగ్గు వాళ్ళు. వీళ్ళు ఇలా పసుపు రంగు వస్త్రాలే ధరించి చేస్తారు. తెల్లటి వస్త్రం పైన బియ్యం పోసి దాని చుట్టూత ఏదైనా కలర్ వేస్తారు. అంటే ఇక్కడ గ్రీన్ కలర్ కానీ, కొంతమంది గ్రీన్ కలర్ వేస్తారు, కొంతమంది రెడ్ కలర్ వేస్తారు. చూసారు కదా ఇక్కడ గ్రీన్ కలర్ వేశాడు. వీటిని గ్రీన్ కలర్ రెడ్ కలర్ అని కాకుండా ఏవో పేర్లతో పిలుస్తారు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. మన పసుపుని మాత్రం బండారి అంటారు, అదొకటి గుర్తుంది. ఇక్కడ తెల్ల పిండితో ముగ్గు వేసేసి పట్నం వేస్తారన్నమాట. ఇంకా మేమేమో నైవేద్యం తీస్తున్నాము బోనాల్లోంచి. ఏ పూజ చేసినా వినాయకుని పూజ ముందు ఖచ్చితంగా చేయాలి కాబట్టి మా అత్తమ్మ వినాయకుని చేస్తుందన్నమాట. ఇక్కడ బొట్టులాగా ఖచ్చితంగా పసుపునే పెట్టుకుంటారు, బండారి అంటారు దీన్ని. గుడిలో కూడా చాలామంది కనిపించిన వ్యక్తుల కల్లా బండారి పూసుకుంటూ డబ్బులు అడుగుతూ ఉంటారన్నమాట. అందరికీ బండారి పెట్టి తోరణాలు కడుతున్నాడు చేతులకి. తర్వాత గౌరమ్మను పెట్టేసి పూజ చేసేస్తున్నాను.
పార్థిబన్ గారు అయినా శ్రీకాంత్ గారు అయినా ఏకన గారు అయినా ప్రీతం రెడ్డి గారు అయినా సా కుటుంబ తమ్ముడు ఏకాసురై ముట్టిందల్లా ముఖ్యంగా పట్టిందల్లా బంగారం కలిగిన పూజ అయిపోయినాక ఇంకా దేవుడి దర్శనానికి వెళ్ళబోతున్నాము. మా చిన్నత్తమ్మ వాళ్ళ కొడుకుతో అక్కడ దీపం పెట్టిస్తానని మొక్కిందంట. సో గోధుమ పిండితో ఇలా దీపాన్ని చేసి దీంట్లో నూనె పోసి వత్తి వెలిగించేసి ఇలాగే దీంట్లో పెట్టేసుకొని పై అక్కడి వరకు గుడి వరకు నెత్తిపైన ఎత్తుకొని తీసుకెళ్ళి అక్కడ దేవుడికి సమర్పిస్తారన్నమాట. నెయ్యి నూనె కొంచెం కొంచెం వేసేసి దీపం వెలిగించేస్తారు. ఇంకా లావు పువ్వత్తిలాగా చేసి దానిపైన కొంచెం కర్పూరంతో రాసి తర్వాత వెలిగిస్తే మంచిగా వెలుగుతుందంట. ఈ దీపానికి ఇలా బొట్లు కూడా ఖచ్చితంగా పెట్టాలి కదా, బొట్లు పూలతో అలంకరించాలి దీపాన్ని. చెప్పాను కదా నెత్తిపైన పెట్టుకొని టెంపుల్ వరకు ఇలాగే నడుచుకుంటూ వెళ్ళాలి. రూమ్కి దగ్గరగానే ఉంటుంది టెంపుల్. సో మేము కూడా చెప్పులేం వేసుకోకుండానే వెళ్తున్నాము టెంపుల్కి. ఇంకా వెళ్ళే దారిలో షాపింగ్స్ అవన్నీ చూపిస్తున్నాను చూడండి. విగ్రహాలు పెట్టి ఉన్నాయి కదా, అవన్నీ ఫోటో స్టూడియోస్ అన్నమాట. అక్కడ ఫోటో దిగితే మనకి దేవుడు పక్కన దిగినట్టుగా ఫోటో క్రియేట్ చేసి ఫోటో ఫ్రేమ్ లాగా పెట్టి అమ్ముతారు ఇక్కడ. సో అన్ని జాతరల్లో ఉన్నట్టే రకరకాల బొమ్మలు పూజా సామాగ్రి అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ దేవుడు కోర మీసాలతో ఉంటాడు కదా, సో భక్తులు కూడా కోర మీసాలు ఇంకా కళ్ళు దొరుకుతాయి ఇక్కడ, వాటిని కొని దేవుడికి సమర్పించుకుంటారు, అంటే హుండీలో వేసేస్తారన్నమాట. ఇక్కడ బుధ ఆదివారాల్లో ఎక్కువ మంది ఉంటారు. ఇంకా జాతర టైంలో అంటే సంక్రాంతి నుంచి ఉగాది లోపల జాతరలాగా జరుగుతుంది. ఆ జాతర టైంలో సండే ఇంకా వెన్స్డే వస్తే మాత్రం చాలా చాలా రష్ ఉంటుంది. సో అలాంటి నార్మల్ దర్శనానికి అయితే అలాంటి సమయంలో కాకుండా నార్మల్గా వేరే డేస్లలో వెళ్ళడానికి ట్రై చేయండి. చూసారు కదా రకరకాల షాప్స్ ఉన్నాయి, గాజులు బ్యాగులు అలాంటివన్నీ, లేడీస్కి సంబంధించిన యాక్సెసరీస్ అన్ని టెంపుల్స్ దగ్గర పెడుతూ ఉంటారు కదా. సో బయట నుంచి వ్యూ అయితే ఇదన్నమాట టెంపుల్ది. పైన కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ పైన ఎల్లమ్మ గుడి ఉంటుందంట. మేము వెళ్ళలేదు కానీ మా ఆయన వాళ్ళు వెళ్ళారు, చెప్పారు. అప్పుడు మొబైల్స్ అలో లేదు కాబట్టి లోపలికి మా వాళ్ళందరూ ఇంట్లోనే పెట్టేసి వచ్చారు. నేను ఒక్కదాన్ని తీసుకొచ్చి కొంచెం దూరం వరకు వీడియో తీసిన తర్వాత బ్యాగ్లో స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసుకున్నాను అన్నమాట. సో కొంతమంది దేవుడు వస్తారు అంటారు కదా, అలాంటి వాళ్ళకి కొందరికి ఇలా వేషం వేసి, ఇందాక చూపించాను కదా వేషం వేసి తీసుకొచ్చారు. అండ్ గుడి లోపల కూడా పట్నాలు వేస్తారు. మేము ఇంట్లో చేసాం కదా, అంటే రూమ్లో చేసాం కదా, గుడి లోపల కూడా చాలామందే పట్నాలు వేస్తూ ఉంటారు. అంటే ఆ రోజే వచ్చి పట్నం వేసేసి గుడి దగ్గరే ఆ రోజే వెళ్ళిపోతారు. మేమైతే ఖచ్చితంగా ఒకరోజు నైట్ నిద్ర చేయాలన్నమాట, అందుకని ముందు రోజు వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ బోనం చేసి వెళ్తూ ఉంటాం. ఇక్కడ ఒక చెట్టు ఉంది చూసారు కదా, ఇది గంగరేణి చెట్టు. ఇది చాలా ఏళ్ళ క్రితం నాటిది, వేల సంవత్సరాల క్రితం నాటిదంట. ఈ చెట్టు పైన అన్ని దండలు కనిపిస్తున్నాయి చూసారు కదా, పూల దండలు. ఏదైనా కోరిక కోరుకొని పూలదండ పైకి విసిరేస్తే దానికి అతుక్కుంటే, అంటే కింద పడకుండా దానిపైనే ఉంటే మన కోరిక నెరవేరుతుందని నమ్మకం అంట. అండ్ కొందరు ముడుపులు కూడా కడతారంట.
యాక్చువల్లీ దర్శనానికి వేరే దారి ఉంటుంది, ఇప్పుడు మేము వెళ్తున్నది దర్శనం దారి అన్నమాట. ఇంతకుముందేమో అఖండ దీపం సమర్పించాలి కాబట్టి అక్కడికి వెళ్ళి వస్తున్నాము. సో వచ్చేదారిలో ఇంకా షాపింగ్స్ ఉన్నాయి చాలానే. చూసారు కదా ఇటు సైడు కట్టెల్లాగా పెట్టి తాడ్పత్రి వేశారు పైన, ఇక్కడ నుంచి దర్శనం ఉంటుందన్నమాట. ఒకవైపు ఉచిత దర్శనం, ఇంకొక వైపు ప్రత్యేక దర్శనం ఉన్నాయి చూసారు కదా. ప్రత్యేక దర్శనానికి ఒక్కొక్కరికి 150 రూపీస్ ఉంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంది, దేవుడి దగ్గర అయితే తీయలేదు కానీ. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చాము లోపలికి, దేవుడి గుడి లోపలికి. పట్నం ఇక్కడ వేసిన వాళ్ళు పట్నం తొక్కిపిస్తారనమాట, అక్కడ వేషాలు వేసుకొని ఉన్నారు కదా వాళ్ళతో, ఇందాక చూపించింది అదే. సో ఇదేమో ఒళ్ళు బండ అంటారు, ఇక్కడ ఏమైనా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయంట, అది కూడా ఒక నమ్మకం అంతే. ఇక్కడ చేతులు పసుపు పెట్టి చేతులు పెడితే దేవుడు వస్తుందంట కొందరికి. ఏమైనా కోరికలు ఉంటే కోరుకోవచ్చు, కావాలనుకుంటే ఇక్కడ అంతే. ఏదైనా నమ్మకం దేవుడు అని అంతే. సో ఇంకా ఇక్కడ నుండి బయటకు వచ్చేసి రూమ్కి వెళ్తున్నామన్నమాట. రూమ్కి వెళ్ళిన తర్వాత మేము అప్పటి వరకు ఫాస్టింగ్ ఉన్నాము కాబట్టి మేము ఫస్ట్ తింటున్నాము కర్రీస్, స్వీట్ అన్నం, దేవుడి దగ్గర నైవేద్యం పెట్టింది అవన్నీ పెట్టేసుకొని తింటున్నామన్నమాట. కర్రీస్, సాంబార్, చిక్కుడుగాయ, పాలకూర పప్పు చేసామన్నమాట. భోజనం పూర్తి చేసేసుకొని అన్నీ సర్దేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే అన్నమాట. ఇంకా ఇదన్నమాట కుమరవెల్లి వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.